పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదా కాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగా పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదా కాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగా పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదా కాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కార పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. దివ్య సప్రసాద రూపములో మా మధ్యలోనికి వెంచేసిన ప్రభువా, మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. గడిచిన నెల రోజుల పాటు మమ్ములను మా కుటుంబాలను మీ రెక్కల మాటను భద్రపరిచి మీ కృపలతో మీ దీవెనలతో మీ ఆశీర్వాదాలతో నింపినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. గడిచిన నెలలో ఎన్నో ప్రమాదాలు జరిగి ఉన్నాయి, ఎంతోమంది మరణించి ఉన్నారు. ఈరోజున నేను నా కుటుంబము సజీవముగా మీ సన్నిధిలో ఉండి ఇదిగో మీకు వందనములు చెల్లిస్తున్నామంటే ఇది కేవలము మీ కృపయే ప్రభువా. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందుకున్న తర్వాత ఒకే ఒకడు తిరిగి వచ్చి మీ పాదముల మీద పడి వందనములు చెల్లించినప్పుడు ఆ బిడ్డను మీరు అడిగి ఉన్నారు, 10 మంది శుద్ధులు కాలేదా తిరిగి వచ్చి దేవునికి వందనములు సమర్పించేది, ఈ అన్యుడు ఒక్కడేనా అని అడిగి ఉన్నారు. ఇదిగో ఈరోజు మేమందరం కూడా కృతజ్ఞతా భావముతో మా జీవితములలో మా కుటుంబములలో మీరు చేస్తున్నటువంటి ప్రతి మేలును బట్టి, మీరు చేసిన ప్రతి మేలును బట్టి, చేయబోయే ప్రతి మేలును బట్టి కూడా ఈరోజున మేము మీకు వందనములు సమర్పించుకోవడానికి ఇక్కడ చేరి ఉన్నాము దేవా. మేమందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆరాధనలో ఎంతో విశ్వాసముతో మేము పాల్గొనడానికి వచ్చి ఉన్నాము. ఇదిగో మా హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు మీరు. ముఖ్యముగా ఏ ఉద్దేశముతో, ఏ కోరికతో, ఏ సమస్యతో, ఎటువంటి బాధతో, ఎంత హృదయ వేదనతో, ఎంత కన్నీటితో ఈ ఆరాధనకు వచ్చి ఉన్నామో నీకు సమస్తము తెలుసు దేవా. ఇదిగో మా హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు నీవు. ఇదిగో మా మనస్సులోని కోరికలు, మేము పడేటువంటి బాధ, మేము అనుభవిస్తున్నటువంటి క్షోభ, మా సమస్తమును ఎరిగిన దేవుడు నీవు. ఇదిగో నీవు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూసి ఉన్నాను అని చెప్పి ఉన్నావు. ఇదిగో నాయన మా జీవితము నీకు తెలుసు, మా కుటుంబ పరిస్థితి నీకు తెలుసు, మేము ఏ స్థితిలో ఉన్నామో నీకు తెలుసు దేవా. ఇదిగో ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య సప్రసాద ఆరాధనలో మేమందరము పాల్గొని మిమ్మలను స్తుతించి ఆరాధించబోతుండగా దేవా, మమ్మందరిని మీరు ఈరోజు తాకండి, మీ ఆత్మీయ వరములతో మమ్మందరిని నింపండి,
ఈ రోజున మీ యొక్క దివ్య సప్రసాదపు శక్తి మహిమ మా అందరి మీదకి ప్రసరింప చేయండి. ఈ రోజున నాయనా మీ యొక్క శక్తి, మీ యొక్క మహిమ ఈరోజు మేమందరం కూడా చవిచూసి ఇదిగో సంతోషంగా తిరిగి వెళ్ళే కృపణ దయచేయండి. ఎప్పుడైతే మీరు పరిశుద్ధ మరియ తల్లిని ఆవేశించున్నారు పవిత్రాత్మ రూపములో, పవిత్రాత్మ ఎప్పుడైతే మరియ తల్లి మీదకి ఆవేశించిందో ఆమె చెప్పింది, ఇదిగో నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది అని. ఈరోజున మేము కూడా మా హృదయములు స్తుతించే హృదయములుగా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని దయచేయండి. ఈ ఆరాధనలో మమ్మందరిని మీ ఆధీనంలో ఉంచుకొని మా ఆలోచనలు, మా మనస్సు, మా శరీరము ఇక దేని గురించి ఆలోచించకుండా మిమ్మలను మాత్రము ఈ గంట సేపు ఆరాధిస్తూ స్తుతిస్తూ మహిమపరుస్తూ నీతో నడిచి ప్రభు అని దీవెనలు పొందుకునే కృపను మా అందరికీ దయచేయమని మా నాథుడు మీ కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనందరి జీవితములలో ఇప్పటి వరకు చేసినటువంటి ప్రతి ఒక్క మేలును తలంచుకుంటూ సంతోషముగా చప్పట్లు కొడుతూ దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి వందనాలు సమర్పిస్తాం. అందరికీ తెలిసినటువంటి పాట స్తోత్రము చెల్లింతుము అన్నటువంటి పాటను అందరం కూడా సంతోషంతో దేవుడు చేసిన ఒక్కొక్క మేలును జ్ఞాపకం చేసుకుందాం. మన పనులను కావచ్చు, మన ప్రయాణాలను కావచ్చు, మన కుటుంబాల్లో దేవుడు చేసినటువంటి ఈ నెల రోజుల పాటు ఒక్కొక్క మేలు, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, అన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించుకుందాం. స్తోత్రం చెల్లింతుము స్తుతి, స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచు, యేసునాథుని మేలులు తలంచు, స్తోత్రం చెల్లింతుము అందరు కలిసి జీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగలస్తము నడిపించితివి, దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము స్తుతి, స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి, స్తోత్రం చెల్లింతుము స్తుతి, స్తోత్రం చెల్లింతుము. కన్నీటిలో ఎలలో కృషి
చేతివి అందరు కలిసి కృషించి పోనియక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాదుని మేలులు తలచి యేసు నాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సులువను మోసుకొని ఎంత భాగ్యము నీచితివి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు యేసు నాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములు విశ్వాసముని చితివి సతాను జయించుటకు విశ్వాసముని చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాదుని మేలులు తలంచి యేసు నాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాదుని మేలులు తలంచి యేసు నాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాదుని మేలులు తలంచి యేసు నాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాదుని మేలులు తలంచి యేసు నాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము అలానే దేవుడు చేసినటువంటి ప్రతి మేలును తలంచుకుంటూ నిండు మనసుతో వందనాలు చెల్లిద్దాం. దేవుడు మన నుంచి కోరేది ఇదొక్కటే,
నేను ఇన్ని మేలులు నా బిడ్డల కోసం చేస్తుంటే, ఇంతగా నా బిడ్డలను దీవిస్తూ ఉంటే, మీరెందుకు కృతజ్ఞత లేని బిడ్డలుగా ఉంటున్నారు? కృతజ్ఞత లేని బిడ్డలుగా ఎందుకు జీవిస్తున్నారు నా బిడ్డలు అని దేవుడు మన నుంచి ఆశించేది కూడా ఇదొక్కటే, కోరుకుండేది ఇదొక్కటే, ఆయన బాధపడేది కూడా ఇదొక్క విషయంలోనే. నెల రోజులు ఎన్నో పనులు చేసి ఉన్నాము, ఎన్నో ప్రయాణాలు చేసి ఉన్నాము, మరి ఎన్నో విపత్తులు జరిగి ఉన్నాయి, ఎన్నో ప్రమాదాలు జరిగి ఉన్నాయి, ఎంతోమంది చనిపోయారు, కానీ మనము సజీవంగా ఉన్నాము ఈరోజు. ఇది దేవుడి కృప. వందనాలు చెల్లిస్తాం, స్తోత్రములు చెల్లిద్దాం, మహిమపరుద్దాం, ఆరాధించుదాం ప్రభుని. దయచేసి కొంచెంసేపు అలానే కూర్చోండి. దివ్య సప్రసాద రూపంలో ప్రభు మన ఎదురుగా ఉన్నారు కాబట్టి కొంచెంసేపు ప్రభుని చూస్తూ, అలానే ప్రభు వైపు చూస్తూ, ఇదిగో నా ప్రభువు నన్ను చూస్తున్నాడు, నేను ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నాను కాబట్టి మౌనంగా కొంచెంసేపు ఆయనతో చూస్తూ, మౌనములో ప్రభువు మనతో ఏం మాట్లాడుతాడో కొంచెంసేపు ఆలకించడానికి ప్రయత్నిద్దాం.
లూకా శుభవార్త 15వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు. పది వెండి నాణములున్న స్త్రీ అందులో ఒకటి పోగొట్టుకున్న ఎడల దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకునంత వరకు పట్టుదలతో వెదకదా. అది దొరకనే స్నేహితురాండ్లను ఇరుగు పొరుగు స్త్రీలను చేరబిలిచి నాతో పాటు ఆనందింపుడు నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినది అని చెప్పును. అట్లే హృదయ పరివర్తనము చెందు ఒక పాపాత్మని విషయమై దేవదూతలు సంతోషింతురు అని మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఒకసారి దేవా దేవునికి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుకుందాం. ఈరోజు మనము ఏ పునీతుని జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఫ్రాన్సిస్ ఆఫ్ అసిస్సి గారు. వెరీ గుడ్. క్రీస్తు ప్రభులు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ అసిస్సిపురి ఫ్రాన్సిస్ వారు ఒక గొప్ప వ్యాపారవేత్త కుటుంబంలో జన్మించాడు. మంచి డబ్బు కలిగినటువంటి కుటుంబము, తండ్రి మంచి వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి. సర్వసాధారణంగా వ్యాపారం చేసేటువంటి ప్రతి తండ్రి ఏమనుకుంటాడంటే, తన కుమారుడు, తన కుమార్తె తనలాగే, లేకపోతే తనకంటే గొప్పవాడు కావాలనుకుంటారు. అంతేనా? అంతే అనుకుంటారు కదా. లేకపోతే మాలాగి ఉంటే సరిపోద్ది అనుకుంటారా? అందుకే కదా ఈరోజు మరి పిల్లల కోసం, కుటుంబం కోసం కొంతమంది తల్లిదండ్రులు నలిగిపోతున్నారు. బహుశా వాళ్ళు తిన్నా తినకపోయినా కూడా పట్టించుకోరు. నాకు తెలుసు మీ గురించి కూడా మీరు ఆలోచించేది తక్కువ. ఎప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తారు? ముందు ఉన్నటువంటి దుర్మార్గులు ఉన్నారు చూసారా, వీళ్ళ గురించే. మరి వాళ్ళు ఏ ఊరి గురించి ఆలోచిస్తారు? మీ గురించి ఆలోచిస్తారా? అర్థమవుతుందా? మీరేమో ఎక్కువ దృష్టి, మీ ఆలోచన ప్రతిదీ వాళ్ళనే. రేపటి రోజున మరి వర్షం పడితే, పనికి పోకపోతే డబ్బులు ఎట్లొస్తాయి? ఇట్లానే 4-5 రోజులు వర్షం పడితే, పని లేకపోతే ఇంట్లో ఎట్ట గడుస్తుంది? పిల్లల స్కూల్ ఫీజు ఎట్ట కట్టాలి? పిల్లలకి వస్తువులు ఎట్లా కొనించాలి? కుటుంబాన్ని ఎట్లా సాగించాలని మీరేమో బిడ్డల గురించి ఆలోచిస్తే, వాళ్ళు ఎవరి గురించి ఆలోచిస్తారు? రేపు సెలవు వస్తే బాగుండు, ఆడుకోవచ్చు బాగా రోజంతా కదా. ఆలోచిస్తారా మీరు మీ అమ్మ నాన్న గురించి? చేయొద్దండి, చూద్దాం ఎంతమంది మా అమ్మ నాన్న గురించి నేను రోజు ఆలోచిస్తాను అని వాళ్ళు చేయొద్దండి. ఇందురా ఒక్కళ్ళు కూడా ఎత్తట్లేదా? చూస్తున్నారు వెనకాల అంతమంది మిమ్మల్ని, చూసారా ఒక్కళ్ళు కూడా చేయొత్తట్లేదు? ఎత్తారా? ప్రైజ్ ద లార్డ్. గట్టిగా ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఒకళ్ళని ఎత్తుతారనుకున్న చెయ్యి ఆలోచించండి. ఈరోజు నుంచన్నా ఆలోచించండి. మా అమ్మ, మా నాన్న, లేకపోతే మా అమ్మమ్మ, మా తాతయ్య నా కోసం ఎంత కష్టపడుతున్నారు. నేను గుర్తిరగండి, అప్పుడే బాగుపడతారు.
ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి పునీత అసిసిపురి ఫ్రాన్సిస్ వారు ఆయన ఎదిగేటప్పుడు తండ్రి ఆలోచన చూడండి ఏ విధంగా ఉందో. నేను ఒక ఉన్నత కుటుంబంలో ఉన్నాను, మంచి వ్యాపారంలో ఉన్నాను, నా బిడ్డ కూడా ఈ వైపే రావాలి, వ్యాపారం చేసి నాకంటే గొప్పవాడవ్వాలి, నాకంటే మంచి పేరు సంపాదించాలి, మేమున్నటువంటి ఈ ప్రాంతంలో నాకెంత పేరుందో నా కుమారుడు నాకంటే ఒక గొప్ప స్థానంలో ఉండాలి తండ్రి ఆలోచిస్తున్నాడు. బహుశా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా ఇట్టే ఆలోచిస్తారు, నా బిడ్డ నా కుమారుడు నా కుమార్తె ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండాలి, దానికోసం ఎంత నలగటానికైనా ఎంత బాధపడటానికైనా నేను సిద్ధమే అని మీరు కూడా చాలామంది నలిగిపోతున్నారు నాకు తెలుసు. ఈ అసిసిపురి ఫ్రాన్సిస్ వారు తండ్రి ఈ విధంగా ఆలోచిస్తుంటే ఫ్రాన్సిస్ వారి ఆలోచనలు ఎటుండే తెలుసా, ఆ పేదరికములు ఉన్నటువంటి ప్రజలను చూసినప్పుడు తట్టుకోలేక వస్త్రాల వ్యాపారం కదా ఆ వస్త్రాలు తీసుకుని పోయి తెలియకుండా ఇచ్చేవాడంట, తీసుకుని పోయి వాళ్ళకి పంచిపెట్టేవాడంట. వస్త్రం లేని వారికి వస్త్రాలు ఇవ్వండి, ఆకలి ఉన్నవారికి బిర్యానీ పెట్టండి. ఏమన్నాడు ప్రభు, ఆకలి ఉన్నవారికి కొంచెం ఆహారం పెట్టండి, దాహము కొన్నవారికి నీళ్ళు ఇవ్వండి, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వండి, రోగులను సందర్శించండి, ఖైదీలను పరామర్శించండి, ఎటు శని వారిలో ఎవరికి చేసినా కూడా ఇవి నాకు చేసినట్లే అన్నాడు. మరి ఈరోజు పిల్లలకు కూడా మీరు నేర్పించాలా, ఏం నేర్పించాలా, ఏం నేర్పించాలా, పేదలకి సహాయం చేసేది మీరు నేర్పిస్తున్నారు లేదో, నేను మాత్రం చెప్పేసాను వాళ్ళకి, తర్వాత ఒక చిన్న ఉండీలు ఇవ్వబోతున్నాను వాళ్ళకి, కొద్ది కొద్దిగా దాచిపెట్టుకోవాలి చెప్పాను కదా మొన్న, ఏం చెప్పాను, ఆ ఉండీల్లో కొద్ది కొద్దిగా దాచిపెట్టుకోవాలి ఖర్చులకు ఇచ్చిన డబ్బులు, ఆ దాచిన డబ్బును తీసుకొని రావాలా, అన్నిటిని కూడా పోగు చేసుకొని ఒక అనాథాశ్రమానికో వృద్ధాశ్రమానికో ఆ రోజు మీరే ఏం కొనిస్తారు వాళ్ళకి మీకు వచ్చిన డబ్బులతోటి మీరే కొనియాలి అని మేము ఆల్రెడీ అనుకున్నాం. మరి తల్లిదండ్రులు ఎవరైనా ప్లాన్ చేసి అటు చెబుతున్నారట అటు విషయాలు, పిల్లలు ఇంత మంచిగా ఆలోచన, గట్టిగా చప్పలు కొట్టండి పిల్లలకి గట్టిగా, వాళ్ళు ఆల్రెడీ అనుకున్నారు, వాళ్ళు అనుకోలేదులే నేను కలిగించాను వాళ్ళకి ఆలోచన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అసిసిపురి ఫ్రాన్సిస్ వారికి ఇటువంటి ఆలోచన, ఎవరికైనా బాగలేకపోతే ఎవరికైనా ఏమైనా లేకపోతే తీసుకుని పోయి ఇచ్చేవాడంట. సింపుల్గా జీవిస్తున్నాడంట ఉన్నత కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, వ్యాపారవేత్త కొడుకు ఎంత హుందాగా బ్రతకాలో ఈయన దానికి ఆపోజిట్గా తిరుగుతున్నాడు. తండ్రి చూశాడు మా ఓడికి ఏదో అయింది, ఇడు విరుద్ధంగా ఉన్నాడు అని ఆలోచించి ఒకరోజు పిలిచి అడిగాడంట, ఏమైంది నీకు, నేను ప్రభుని తెలుసుకుంటున్నాను అన్నాడు. ఏమన్నాడు గట్టిగా చెప్పండి, నేను ప్రభుని తెలుసుకుంటున్నాను అని తెలుసుకున్నామా మనం. ఈయన ఇట్టే వదిలేస్తే ఏమైపోతాడు అని తండ్రి ఆలోచిస్తూ ఉన్నాడు, ఈయన మాత్రం చెబుతున్నాడు నేను ప్రభుని తెలుసుకుంటూ ఉన్నాను. ఇలానే జీవిస్తూ ప్రభు యొక్క మాటలో నడుస్తూ ప్రభు యొక్క మాట ప్రకారము ఇదిగో ఇటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఒకరోజు చూస్తే ఏం చేస్తున్నాడు తెలుసా, భిక్షం ఎత్తుకుంటూ ఉన్నాడు రోడ్ల మీద. ఇదేంది, గొప్ప డబ్బు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టి వ్యాపారవేత్త కుటుంబంలో పుట్టి బజార్లలో భిక్షం అడుక్కుంటుంటే తల్లిదండ్రులు ఒప్పుకుంటారా,
తట్టుకోలేకపోయారు. ఆ దృశ్యాన్ని చూడగానే తండ్రి బాధపడ్డాడు, ఫ్రాన్సిస్ ఏమైంది నీకు, గొప్ప ఉన్నత కుటుంబంలో పుట్టి, నా కడుపున పుట్టి, ఒక గొప్ప వ్యాపార వంశంలో పుట్టి, ఇంత డబ్బు ఉంది, ఇంత ఆస్తి ఉంది, ఇంత పేరు నాకుంటే నువ్వేంటి బజార్లలో తిరిగి భిక్ష అడుక్కుంటున్నావేంటి, ఎవరి కోసం ఇది? అప్పుడు ఆయన చెప్పాడు, నా ప్రభువు కోసం చేస్తున్నాను. నేను చెప్పాను కదా నా ప్రభువుని తెలుసుకుంటున్నానని, ఇది కూడా నా ప్రభువు కోసమే చేస్తున్నాను అన్నాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నలుగురు చూస్తే నన్నేమనుకుంటారు, నలుగురు చూస్తే నిన్నేమనుకుంటారు, మనం ఏంటి, మన వ్యాపారం ఏంటి, నా యొక్క పేరేంటి, ఇవన్నీ వదిలిపెట్టి నిన్ను చూస్తే ఎవరైనా పిచ్చి పట్టిందేమనుకుంటారంటే, ఆయన చెప్పాడు, అవును నాకు పిచ్చి పట్టింది. ఏం పిచ్చి? యేసు క్రీస్తు అనే పిచ్చి పట్టింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు అనే పిచ్చి నాకు పట్టింది. కాబట్టి ఇక నా ఆలోచనలు, నా జీవితము, నా మాటలు, నా ప్రవర్తన యేసు ప్రభుని పోలి ఉంటాయి. నేను ఇక నుంచి లోకానుసారముగా నువ్వు చెప్పినట్టుగా, లేకపోతే ఇంకెవరో చెప్పినట్లుగా, నువ్వు మాట్లాడినట్టుగా, ఇంకెవరో మాట్లాడినట్టుగా, నువ్వు జీవించినట్టుగా, ఇంకెవరో జీవించినట్టుగా, వాళ్ళు బ్రతికినట్టుగా, వీళ్ళు బ్రతికినట్టుగా నేను బ్రతకలేను. వాళ్ళు వీళ్ళు మాట్లాడినట్టు నేను మాట్లాడలేను, వాళ్ళు వీళ్ళు పోట్లాడినట్టు నేను పోట్లాడలేను, నేను అందరిలాగా ఇక నుంచి బ్రతకలేను. యేసు ప్రభువులే జీవించుతాను నేను. తర్వాత తండ్రికి ఏం అర్థం కాక ఫ్రాన్సిస్ వారిని తీసుకొని ఎక్కడికి పోయారు, పోపు గారి దగ్గరికి తీసుకొని పోయారు. తండ్రి గారా, గొప్ప వంశములో పుట్టి, గొప్ప వ్యాపారవేత్త కుటుంబంలో పుట్టిన నాకు, నా కుమారుడు ఇదిగో ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఈ విధంగా జీవిస్తున్నాడు, ఇతనికి ఏమైందో మీరే ఒకసారి మాట్లాడండి. అప్పుడు పాపు గారు అడిగారు, ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి, ఉన్న డబ్బును ఉన్న వస్తువులను తీసుకొని పోయి ఏం చేస్తున్నాడు, పేదలకు పంచుతున్నాడు. మరి దేవుడు ఆ బిడ్డ నుంచి కోరుకుంది ఇదేనేమో, అదేమన్నా తప్ప? చూసారా ఎటువంటి కంప్లైంట్ పోయిందో, చూసారా ఎటువంటి కంప్లైంట్ పోయిందో, ఎవరి దగ్గరికి పోయింది, పోపు గారి దగ్గరికి పోయింది. ఎవరి గురించి? కుమారుడి గురించి. ఈరోజు కంప్లైంట్లు వస్తాయి నాకు పిల్లల గురించి, లేకపోతే నాకు కానీ స్కూల్లో కానీ ఎటువంటి కంప్లైంట్లు, ఎటువంటి కంప్లైంట్లు వచ్చాయా? మా అబ్బాయి ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడు, మా అమ్మాయి ఎక్కువ ప్రార్థన చేస్తుంది, వద్దన్న కూడా నాకు సహాయం చేస్తుంది, వద్దన్న కూడా ఇతరులకు, లేకపోతే ముసలోళ్ళకి, లేకపోతే పేదవాళ్ళకి బాగా సహాయం చేస్తుంది. నేను కొంచెం సేపు చదువుకోమంటే ఎక్కువసేపు చదువుతుంది, చదువుతున్నాడు. ఇలాంటి కంప్లైంట్లు వచ్చాయా, వస్తాయా అసలు? ఇప్పుడు వచ్చే కంప్లైంట్ ఎట్టాటి చెప్పండి, మీరే నా చార్జ్ చెప్పిస్తున్నారని. ఎటువంటి కంప్లైంట్? ఫస్ట్ కంప్లైంట్ ఏంది, మా అబ్బాయి మా అమ్మాయి 24 గంటలు 24 గంటలు సెల్ ఫోన్ చూస్తున్నాడు, చదవటం లేదు, మాట్లాడటం లేదు, పనిచేయటం లేదు. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మన పిల్లలకు వచ్చే కంప్లైంట్లు, ఫ్రాన్సిస్ వారికి వచ్చినటువంటి కంప్లైంట్. లేస్తే దేవుడు అంటున్నాడు, ప్రార్థన అంటున్నాడు, తగ్గింపుతనం అంటున్నాడు, విరక్తత జీవితం అంటున్నాడు, పేదరికం అంటున్నాడు, పేదల్లోనే ప్రభుని చూడాలంటున్నాడు. ఎవరు బాధల్లో ఉన్నా, ఎవరు సమస్యల్లో ఉన్నా, ఎవరు వేదనలో ఉన్నా, నా ప్రభు గాయపడుతున్నాడు అని ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు.
4 రూపాయలు సంపాదించుకుందాము, నలుగురిని తొక్కైనా నలుగురిని ముంచైనా టాప్లో ఉందాము, ఇట్లాంటి ఆశలు. ఈ రోజుల్లో ఎట్టుంది తెలుసా? ఒకని ముంచైనా, ఒకని చంపేయినా, ఒకని తొక్కైనా నేను ఫస్ట్ టాప్లో ఉండాలనుకుంటున్నారు. మా అబ్బాయికి ఇట్లాంటి ఆలోచనలు లేవు. చూడండి, ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, మన బిడ్డలకు తెలియపరచాల్సింది అత్యవసరమైనటువంటి సందేశం ఈరోజు. ఈరోజు మన బిడ్డలకు మనం ఏమి నేర్పిస్తున్నాము? మన బిడ్డల ఆలోచనలు, మన బిడ్డల జీవితము, మన బిడ్డల కోరికలు, మన బిడ్డల మనస్సు, మన బిడ్డలు దేని గురించి ప్రాకులాడుతున్నారు? చాలా అత్యవసరం ఈ రోజుల్లో. ఆల్రెడీ చేయి దాటిపోయింది పరిస్థితి. కొంతమందికి అయితే పిల్లలు చిన్నోడు 5వ తరగతి, ఇప్పుడు చూడటానికి అట్టుండరు వాళ్ళు, బయటికి పోతే ఎవడు మాట్లాడరు వాళ్ళు. ఇక్కడ కాబట్టి ఏదో అటు ఎదగకుండా సైలెంట్గా కూర్చున్నారు, కొద్దిసేపు నేను ఉన్నాను కాబట్టి అట్టా ఉంటారు, బయటకు వస్తే అట్టే ఉంటారా? నిజంగా చెప్తున్నాను, ప్రార్థించే సమయము, అత్యవసర సమయం ఇది. చేయి దాటిపోయారు బిడ్డలు. 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు, 9th క్లాస్ వాళ్ళే గంజాయి ఏంటి, మంది ఏంటి, అమ్మాయిలను రేప్ చేయడం ఏంటి, హత్యలు చేయడం ఏంటి, ఎంత చూడండి ఏ స్థితిలో ఉన్నారో. చిన్న బిడ్డలు, పసి మొగ్గలు, వాళ్ళ నోటి నుంచి ఎటువంటి మాటలు వస్తున్నాయి ఈ రోజున? 9th క్లాస్, 10th క్లాస్ వాళ్ళు అమ్మాయిలను రేప్ చేయడం ఏంటి, హత్యలు చేయడం ఏంటి? చూడండి ఏ పరిస్థితుల్లో, ఏ కాలంలో ఉన్నాం మనం. అత్యవసరం అది. ప్రార్థన చేయాలి బిడ్డల కోసం, భవిష్యత్తు వాళ్ళది, కుటుంబ బాధ్యత వాళ్ళది. రేపటి రోజున నీ కుటుంబానికి గౌరవాన్ని తీసుకొని రావాలన్నది వాళ్ళ మీదే ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పోపు గారి దగ్గరికి పోయింది కంప్లైంట్, మా అబ్బాయి ఎప్పుడు పేదరికం అంటున్నాడు, ప్రార్థన అంటున్నాడు, సహాయం చేయాలంటున్నాడు. నా ఆలోచనలు ఒకటి, బిడ్డ ఆలోచనలు ఒకటి. బాబు గారు చెప్పారు, ఆ బిడ్డ నుంచి దేవుడు కోరుకుండేది ఇదేమో. ఇప్పుడు తండ్రికి ఏం అర్థం కాలేదు, నా బిడ్డ నా మాట వినటం లేదు, నా ఇష్టానుసారంగా జీవించట్లేదు అని చెప్పి ఒక మాట అన్నాడు, ఇదిగో ఇప్పటిదాకా నీవు నా దాంతో, నా డబ్బుతో, నేను ఇచ్చినటువంటి డబ్బుతో నీవు బ్రతుకుతున్నావు కదా, నువ్వు ధరించినటువంటి బట్టలు కావచ్చు, నువ్వు వేసుకున్నటువంటి చెయ్యిని కావచ్చు, అవన్నీ నావే, ఇక నుంచి నాకు నీకు సంబంధం లేదు అని ఎప్పుడైతే చెప్పాడో, బట్టలన్నీ తీసేసి అడ వదిలేసి నగ్నంగా నిలబడ్డాడు. నువ్వు ఇచ్చినది అనుకున్నావు కదా, ఇది నీదంటున్నావు కదా, నాకు నీదంటది ఏది వద్దు అని ఆ బట్టలు కూడా తీసేసి అట్టే నగ్నంగా నిలబడితే పోపు గారు తన వస్త్రాన్ని కప్పాడు. కథ కాదు ఇది, స్టోరీ కాదు ఇది, జరిగినటువంటి సంఘటన. అందుకే ఈరోజు చూసాం మనము, వాక్యములు ఆలకించున్నాము. 14 ఆ స్త్రీ ఒకటి పోతే ఇళ్ళంతా ఊడ్చి వెదుక్కొని అది దొరికేంత వరకు ప్రయాసపడింది. ఎప్పుడైతే దొరికిందో సంతోషపడింది. మరి ఈరోజు మనము దేనికోసం ప్రాకులాడుతున్నాము? ఈరోజు మన ఆలోచనలు, మన జీవితము, మనము దేనికోసము అన్వేషిస్తున్నాము? దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. దేనికోసం మనము ఆలోచిస్తున్నాము? మనకు ఏది కావాలి? యేసు ప్రభు ఏదైతే చెప్పాడో దానికోసము మనం బ్రతకాలి. యేసు ప్రభు ఏదైతే మాట్లాడమన్నాడో అది మాట్లాడేయాలి. యేసు ప్రభు ఏ బాటలు అయితే నడవమన్నాడో ఆ దారిలో మనం నడవాలి. అపొస్తల కార్యములు 7వ అధ్యాయంలో స్తెఫాను గురించి ఆలకిస్తాము. స్తెఫాను ఒక చక్కని మాట చెప్తాడు, 7వ అధ్యాయము 53వ వచనము చెబుతాడు, దేవదూతల ద్వారా అందించబడిన దేవుని చట్టము పొందిన మీరే దాని ప్రకారము నడవట్లేదు.
ఎవరి ద్వారా? దేవదూతల ద్వారా అందించబడిన దేవుని చట్టము పొందిన మీరే దాని ప్రకారం జీవించట్లేదు. ఇంకా ఎట్లా ఆశీర్వదిస్తాడు దేవుడు మనల్ని? దేవుడి చట్టము తెలుసు, దేవుని ఆజ్ఞలు తెలుసు, దేవుని జ్ఞానం మనకు తెలుసు, కానీ మనము పాటిస్తున్నామా? ఒక ఉన్నత కుటుంబంలో ఉన్నటువంటి అసిస్పురి ఫ్రాన్సిస్ వారు సమస్తమును వదిలిపెట్టి తండ్రి ఆలోచనలు కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచనలు కానీ ఎవ్వరి మాటలు లెక్క చేయకుండా సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభుని మాట ప్రకారమే ప్రభుని బాటలో నడిచాడు. మనకన్నీ తెలిసి కూడా మనము విరుద్ధంగా జీవిస్తే ఎట్టొస్తుంది ఆశీర్వాదం? స్టెఫాను గారు చూడండి ఎంత చక్కని మాట చెబుతున్నాడో, దేవదూతల ద్వారా అందించబడిన దేవుని చట్టము పొందిన మీరు దాని ప్రకారము ఎవరు కూడా నడవట్లేదు. ఇదేంటి? ఉన్నత వ్యాపారవేత్త కుటుంబంలో ఉన్నటువంటి అతను ఆ దారిలో నడవకుండా ఏ దారిలో నడిచాడు? దేవుని దారిలో నడిచాడు. ఆ దారి అన్యులు నడిచేదాని దారి కాదు, అందరు నడిచే దారి కాదు, మనము ప్రత్యేకమైన దారిలో నడవాలి. అందుకే ప్రభు అన్నాడు, మీరు ఏ దారిలో నడవాలి? మీరు చెప్పారా, నాకు వినపడలేదా? ఏ దారిలో? నేషనల్ హైవేలోనా? ఇప్పుడు అన్ని హైవేలు వచ్చినాయి, ఫాస్ట్గా పోవాలని హైవేలు వెళ్ళిపోతున్నారు సరా. కానీ ప్రభు ఏమన్నాడు? ఏ మార్గం ఎంచుకోమన్నాడు? ఎటుకు చెప్పండి, ఇరుకైనటువంటి మార్గాన్ని ఎంచుకోమన్నాడు. ఏంటా ఇరుకైనటువంటి మార్గము? అందరూ సెల్ ఫోన్ చూసి సెల్ ఫోన్లో ఆడుకొని చదువుకోకుండా తిరుగుతూ ఉంటే నేను మాత్రం ఏం చేస్తా? కొంచెంసేపు సెల్ ఫోన్ చూసి మిగతా సమయం ఏం చేస్తా? చదువుకోవటానికి పోతా. అది ఇరుకైనటువంటి మార్గం. అది రారా ఆడుకుందాం అంటారు, అవునా? చదువుకుంటా ఉంటే వస్తాడు సామ్యాలు వచ్చి, సామ్యాలు వచ్చి పిలుస్తాడు, రే రా ఫుట్బాల్ ఆడుకోవాలని. ఇప్పుడు జర్మియా చెప్పాలా, రే కాసేపు చదువుకొని వస్తాను అని చెప్తారా? చెప్తారా మాట? రే సెలవు రా ఈరోజు, ఒక్క గంటన్న చదువుకుందాం రా, చదువుకొని తర్వాత పోదాం గ్రౌండ్లోకి. దర్శన్ చెప్తావా? చెప్తావా శాలం? చెప్తావా? ఒక గంట చదువుకోవాలరా సెలవు అయినా కూడా అని ఎప్పుడైనా మీ తమ్ముడికైనా చెప్పావా? చెప్పలేదు కదా. చూడు మంచోడు నిజం చెబుతున్నాడు, నిజం చెబుతున్నాడు. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా హల్లెలూయా. అందుకే అందరూ నడుస్తున్నారు ఆ బాటలో. కాబట్టి అదే బాటలో అందరూ నడుస్తున్నారు కాబట్టి నేను అదే బాటలో పోతా. అందరూ పోట్లాడుకుంటున్నారు, అందరు తిట్టుకుంటున్నారు, అందరు కొట్టుకుంటున్నారు కాబట్టి ఆ దారిలో నువ్వు పోతే ఏముంది? నువ్వు ఇరుకైన దారిలో పోవాలి. ఏంటది? క్షమించే దారిలో పోవాలా? ఇది దేవుడు మనల్ని కోరేది. అందుకే చూడండి తర్వాత ఎప్పుడైతే ఆయన అందరికీ ఎదిరించి, ఇదిగో మీరు చట్టాన్ని పాటించట్లేదు, వ్యతిరేకంగా బతుకుతున్నారు, మీరే ఆయన్ని చంపారు అని చెప్పగానే వాళ్ళు రాళ్ళు తీసుకొని కొడతా ఉంటే ఏం చేశాడు స్టెఫాను? మోహరించి, తండ్రి మీరు ఏం చేయిస్తున్నారో మీరు ఎరగరు, ఆ పాపము వారి మీద మోపగాకండి, వారిని క్షమించండి అని ప్రార్థించాడు. ఎవరు నేర్పించారు ఆయనకి? ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నాడు. అంటే చూడండి, వీళ్ళందరూ కూడా, పునీతులందరూ కూడా ప్రభు దారిలో నడిచారు. వాళ్ళు అప్పుడే ఆశీర్వాదం వస్తుంది. ఈ ఆరాధనలో మనం పాల్గొంటూ ఉండగా కూర్చొని పాటలు పాడి స్తుతించి చప్పట్లు కొట్టి ఆరాధించి అంత మాత్రాన వస్తాయి ఆశీర్వాదాలు? రావు. ఆలోచించాలి, మరి నేను ఈరోజు ఎవరి కోసం బ్రతుకుతున్నాను, మరి నా ఆలోచనలు నా జీవితము ఏ విధంగా ఉంది అది తెలుసుకోవాలి. అప్పుడే మనకు ఆశీర్వాదం వస్తుంది, లేకపోతే ఆశీర్వాదం రాదు. కళ్ళు మూసుకుందాం.
ఒకసారి మన హృదయాన్ని పరిశీలించుకుందాం. ఈరోజు మనము అసిస్ పూరి ఫ్రాన్సిస్ వారిని జ్ఞాపకం చేసుకుని ఉన్నాము. అసిస్ పూరి ఫ్రాన్సిస్ వారు తండ్రి మాట కోసమో, లేకపోతే ఎవరి మాట కోసమో, లేకపోతే ఈ లోకం కోసమో జీవించలేదు. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా కూడా ప్రభు వైపే చూస్తూ ఉన్నాడు. ప్రభు చూపించిన బాటలోనే నడిచాడు. ప్రభు కోసమే తన జీవితాన్ని త్యాగం చేసి ఉన్నారు. పేదవాడిగా భిక్షమెత్తుకుంటూ పేద ప్రభుని అనుసరించాడు. మరి మనము ఎవరిని అనుసరిస్తూ ఉన్నామో, ఈ లోకాన్ని అనుసరిస్తున్నామా, మన కుటుంబం వారిని అనుసరిస్తున్నామా, మన స్నేహితులను అనుసరిస్తున్నామా, మన చుట్టుపక్కల ఉన్న వారిని అనుసరిస్తున్నామా, మరి మనం ఎవరిని అనుసరిస్తూ ఉన్నామో. మనము ఎవరిని అనుసరించినా వారి దారిలో పోతే మనకు వినాశనమే. మనం ఎవరినైతే నమ్ముతామో, ఎవరి మీద అయితే ఆధారపడతామో, వాక్యం సెలవిస్తుంది మనకు ఆశీర్వాదం రాదు, శాపం వస్తుంది. మనము ప్రభుని నమ్మాలి, ప్రభుని బాటలో మనం నడవాలి, అప్పుడే మనకు దేవుని ఆశీర్వాదం వస్తుంది. పైకి లేచి నిలబడదాం. బహుశా మనము ఇప్పటి వరకు ఈ లోకము వైపు చూస్తూ వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు విని దేవుడి ఆజ్ఞల ప్రకారము మనము దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించలేకుండా దేవుని రూపమైనటువంటి మన సహోదరి సహోదరులను కూడా మనము ప్రేమించలేక ఒకవేళ మనం తప్పిదమ్ములు పాపములు చేసి ఉన్నట్లయితే ఇదిగో అడుగుదాం ప్రభుని, ప్రభువా నా తప్పిదమ్ములు పాపములు క్షమించండి. ఇదిగో అసిస్ పూరి ఫ్రాన్సిస్ వారు మిమ్మల్ని తెలుసుకొని మీకోసం బ్రతికినట్లే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మేము వారి మాట వీరి మాట వినకుండా ఇదిగో నీ మాట వినే కృపను దయచేయండి. ఒకవేళ నేను మనుషుల మాటలు విని మనుషుల బాటల్లో నడిచి మీకు విరుద్ధముగా చేసినటువంటి పాపములు ఏమైనా అడ్డుగా ఉంటే ఇదిగో మా పాపములు తొలగించండి. కళ్ళు మూసుకొని ఒకసారి మన హృదయాన్ని ఇదిగో పరిశీలించుకుందాం. ఎటువంటి తప్పిదములు మనం చేసి ఉన్నామో, ఎటువంటి పాపములు చేసి ఉన్నామో జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మన మధ్యలోకి రాబోతూ ఉన్నారు. ఇదిగో ప్రభుని మనము తాకబోతూ ఉన్నాము. ప్రభుని తాకబోయే ముందు, ప్రభుని ఆశీర్వాదాలు పొందుకోబోయే ముందు మన హృదయాంతరంగాన్ని ఒకసారి శుద్ధి చేసుకుందాం. మన హృదయంలో ఉన్నటువంటి పాపములన్నీ కూడా కడిగి వేసుకుని మంచి మనసుతో ప్రభుని తాకి ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. నేను పాపిని ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడవు దేవా, కేవలము నీకే విరోధముగా నే పాపము చేసి. మన తప్పిదములన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటూ పాడాలా. నేను పాపిని ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా చేసి.
పాపము చేసేది నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి నన్ను నీ దరి చేర్చుమో దేవా పరిశుద్ధుడవు దేవా కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసితిని పాపము చేసితిని నేను పాపిని ఘోర పాపినయ్యా పరిశుద్ధుడవు దేవా కేవలము నీకే విరోధముగా పాపము చేసితిని నీ పాపము చేసితిని అలానే కళ్ళు మూసుకొని మనం చేసిన తప్పిదమ్ములు పాపములన్నీ జ్ఞాపకం తెచ్చుకొని ఉన్నాము. అడుగుదాం ప్రభుని, ప్రభువా క్షమించండి నా పాపములు తప్పిదమ్ములన్నీ. ఇదిగో ఈ ఆరాధనలో మీరు నన్ను ఇప్పుడు తాకబోతుండగా నాలో ఉన్నటువంటి బలహీనతలు కావచ్చు, నాలో ఉన్నటువంటి పాపపు మరకలు కావచ్చు తొలగించి కడిగి వేసి మీ శక్తిని నాకు కొంచెం దయచేయండి. ఈ లోకంలో జీవించాలంటే నా సొంత శక్తి సరిపోవటం లేదు, ఈరోజున నీ శక్తిని నాకు కొంచెం దయచేయండి. మీరు నన్ను ఈరోజు తాకండి, ఈరోజు నాతో మాట్లాడండి, నా పాపములన్నీ కూడా క్షమించమని ప్రభుని వేడుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, గడిచినటువంటి నెలంతా కూడా ప్రభువా నీ బిడలమైన మమ్మలందరినీ నీ రెక్కల చాటున భద్రపరిచి మరొక నెలలో మరొక రోజు ఈ మొదటి వారములో నీ సన్నిధిలో చేరి నీ నామాన్ని స్మరించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇదిగో తండ్రి, దివ్య సప్రసాద రూపములు మా మధ్యలో వేంచేసి ఉన్న ప్రభువా, తల్లి తిరిసభను మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నా, తిరిసభను పాలిస్తున్న పాపగారిని మీరు దీవించండి, మరి కావలసిన మంచి ఆయురారోగ్యములు దయచేయమని ఓ ప్రభువా మే చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మే చేయి ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, ఇదిగో మా మేత్రాసము కొరకు, తదితర మేత్రాసనము కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా నాయన, మా నెల్లూరు మేత్రాసను మీరు దీవించండి, మా మేత్రానులకు కావలసిన మంచి ఆరోగ్యం దయచేయమని, మేత్రాసనములు పనిచేస్తున్న గురువులను కన్యాసన ఉపదేశులను మీరు దీవించి వారిని బలపరిచి ఆశీర్వదించి నీ సేవలో బలపడుటకు కావలసిన శక్తిని దయచేయమని ఓ ప్రభువా మే చేయి ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, ఇదిగో మా విచారణ కొరకు, మా విచారణ గురువుల కొరకు, వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల కొరకు, మా విచారణలు ఉన్న ప్రతి గ్రామము, ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబములో శాంతి సమాధానమును ఆయురారోగ్యములు దయచేయమని
ఓ ప్రభు ఆమె చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు ఆమె చేయి ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, ఇదిగో మా దేశము కొరకు, రాష్ట్రము కొరకు, దేశ రాష్ట్ర నాయకుల కొరకు, పాలకుల కొరకు నాయన ప్రార్థిస్తూ ఉన్నాం. నీ ప్రజలను పరిపాలించుటకు ఎన్నుకున్నటువంటి వారిని మీరు దీవించి సరి అయిన పాలన చేయుటకు కావలసిన జ్ఞానమును వారికి దయచేయమని, మరి రాష్ట్రములు ఎటువంటి అలజడులు జరగకుండా కాచి కాపాడమని ఓ ప్రభు ఆమె చేయి ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, ఇదిగో నీ పీఠము చెంత ఉన్న నీ బిడ్డలందరినీ మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మరి ఎవరు ఏ ఆశతో, ఏ కోరికతో, ఏ సమస్యతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారో, మరి సమస్యల నుండి విడుదలను, మరి కోరికలను తీర్చి సహాయము చేయమని, మరి ముఖ్యముగానైన అనారోగులను మీరు స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయమని, ఇదిగో దగ్గు, జలుబు, జ్వరము, ఆయాసము, నిమ్ము, షుగరు, బీపీ, ఆయా క్యాన్సరు, గుండె జబ్బులతోనూ అనేక వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు తాకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని, మరి ఇంకా ఎవరైతే మా కొరకు ప్రార్థన చేయమని అడిగి ఉన్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ఓ ప్రభు ఆమె చేయి ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, ఇదిగో మా విచారణలో ఉన్నటువంటి యువతి యువకులను, చిన్నారి బిడ్డలను ప్రభా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. గర్భవతులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. సంతానం లేని వారిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రభా, ఏ బిడ్డకు ఏమి అవసరమో వారు అవసరం తీర్చి సహాయము చేయమని, మా విచారణను దీవించి బలపరచమని ఓ ప్రభు ఆమె చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభుని అడుగుదాం, ఎటువంటి ఆశతో, ఎటువంటి కోరికతో నీ ఆరాధనలో వచ్చి ఉన్నామో, పాల్గొని ఉన్నామో మన ప్రభువుకు తెలుసు. ఆయన కూడా ప్రభువు చెప్పి ఉన్నారు, మీరు నా నామమున ఏది అడిగినా కూడా మీకు దయచేస్తానన్నారు. ఆ కోరికను, ఆ వరమును జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో ఈరోజు ప్రత్యేకంగా ప్రభుని వేడుకోండి. ప్రభువా, మీ అంగి అంచును తాకిగానే ఆ స్త్రీ స్వస్థత పొందుకున్నట్లే ఇదిగో మేము ఇప్పుడు మిమ్మల్ని తాకబోచుండగా, మా బలహీనతల నుంచి కావచ్చు మాకు ఈరోజు శక్తిని, బలమును వసగండి. మాలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించి మీ శక్తితో మమ్మలను నింపండి. ఎప్పుడైతే ఆ స్త్రీ మిమ్మల్ని తాకిందో మీలో నుంచి శక్తి బయటికి వచ్చినట్లు వాక్యం సెలవిస్తోంది. ఈరోజున మేమందరము ఇదిగో భక్తి శ్రద్ధలతో, ఆ స్త్రీ చూపించినటువంటి విశ్వాసముతో మేము కూడా మిమ్మలను తాకుతూ ఉండగా దేవా, ఈరోజున మీ శక్తి మాలోనికి ప్రవహింపచేయండి. ఇదిగో మా తప్పిదమ్ములను, పాపములను ఒప్పుకొని ఉన్నాము, వాటిని క్షమించి ఈరోజున నన్ను ప్రత్యేకంగా తాకమని మనసులో చిన్న ప్రార్థన చేసుకోండి. నీ హృదయాన్ని చూస్తున్నటువంటి దేవుడు, ఎంత ఆశతో నువ్వు తాకుతున్నావో దేవుణ్ణి, ఎంత ఆశతో ఆయన కోసం ఎదురు చూస్తున్నావో ఆ ఆశను దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు ఇప్పుడు నీ దగ్గరికి రాబోతుండగా ఆ స్త్రీ బలమైన విశ్వాసాన్ని చూపించింది. అంతమంది జనములో ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నిన్న ప్రభును తాకాలి అని అంగి అంచును తాకింది. ప్రభు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని. మరి ఈరోజు నీ విశ్వాసం ఎంత గొప్పది, ఎంత విశ్వాసంతో ఈరోజు నువ్వు ప్రభుని తాకుతున్నావు. చక్కగా నిలబడండి, లైన్లో నిలబడి ఒక్కొక్కరు అంగి అంచును తాకినట్లే అంగి అంచును తాకండి. అందరు లైన్లో ఉండి పక్కన వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఇంకా ఎవరైనా స్థలం సరిపోతే బయట వరకు, ఆ వరండా వరకు కూడా నిలబడచ్చు. అందరి తాకటానికి అందరికి కూడా అవకాశాన్ని ఇవ్వండి. అందరు తాకిన తర్వాత శరమును వంచి పాట పాడుతాము.
పరలోకము నుండి మీ ప్రజలకు దివ్య ఆహారమునిచ్చి తీరి. ప్రార్థించుదము. అనురాగముతో మమ్ము కాపాడు ఓ సర్వేశ్వర. ఈ అద్భుత వరము ద్వారా మీరు మీ కుమారుని మరణ చిహ్నమును మాకు ప్రసాదించి తిరి. ఆయన పవిత్ర శరీర రక్తములను యోగ్య రీతిని పూజించుచు ఆయన రక్షణ ఫలమును కూడా మేము నిత్యం అనుభవించు భాగ్యమును మాకు ప్రసాదింపమని మేము ప్రతిమాలు కొనుచున్నాము. మీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించు పరిపాలించు మా నాథును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.